కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగే నీ దారం క్యాష్ దొరికినంత దోచుకో. ఈరోజు ఒరే బుజ్జుగా టీం ఆడబోతున్నారు క్యాష్. ప్రతి ఇంట్లో ఇలాంటి కొడుకు ఒకడు ఉంటాడు, ప్రతి బ్యాచ్ లో ఇలాంటి కుర్రాడు ఒకడు ఉంటాడు, ప్రతి అమ్మాయి మనసులో ఇలాంటి అబ్బాయి ఒకడు ఉంటాడు. ఇతనే లవ్ బాయ్ రాజ్ తరుణ్. మేఘాలు లేకున్నా పైన రాగాలు ఏంటిది, పుచ్చకాయలు ఇస్తున్నాము, బొక్కేలు అవన్నీ ఎప్పుడో మానేశాం. సో వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ ఉరే బుజ్జిగా ఏం చేస్తాడు బుజ్జి? అబద్ధాలు చెప్తా నాలా కాకుండా, అంటే రాజ్ తరుణ్ లా కాకుండా అబద్ధాలు చెప్తూ ఉంటాడు. అబద్ధాలు చెప్పడు అంటే ఇది కూడా పెద్ద అబద్ధమే కాదు, పక్కింటి నేను నిజంగా అబద్ధాలు చెప్తాను. అబచ్చా, మనిషి అనే వాడు ఎవడైనా అబద్ధాలు చెప్పకుండా ఉంటే వాడు ధర్మరాజు అయినా అయిపోతాడు, లేకపోతే మా దేవుడైనా అయిపోతాడు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, పక్కింట్లో ఉండేటువంటి అబ్బాయి ఇప్పుడు ఈ పక్క పోడియంలో ఉంటారా? ఓ లేదు, ఆ పక్క పోడియంలో ఉండండి, అక్కడ ఇచ్చారు. తన వర్సటైల్ యాక్టింగ్ తో మంచి పేరుని సంపాదించుకున్నటువంటి యాక్టర్ మధునందన్ వచ్చేస్తున్నారు క్యాష్ ఆడడానికి. ఇదిగోండి జగ్గ పుచ్చకాయ, ఏం చేసుకోండి పుచ్చకాయ, బిర్యానీ చేసుకోండి పుచ్చకాయ, పప్పు చేస్తాను. యా మీరు ఈ వాటాలోకి రండి. ఈ హీరోయిన్ చూడడానికి కెవ్వు కేక, ఎక్కడుంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఫుల్ పక్క. షీఈస్ మాధవిక నాయర్. అవునా? 20 రూపాయలు అమ్మా. పైసలు లేవండి. దీన్ని ఏమంటారో తెలుసా అమ్మా మీకు? వాటర్ మెలన్. పరుసు లేదని సంతోషం, చిల్లర లేదని. మాళవిక మీరేం చేస్తుంటారు ఈ సినిమాలో? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్? ఓ అప్పుడే అయిపోయిందా? ఇప్పుడేం చదువుతున్నారు రియల్ లైఫ్ లో? ఇంటర్ ఫస్ట్ ఇయర్. గ్రాడ్యుయేట్ అవుతున్నా. వావ్, కానీ ఒక పక్కన చదువు, ఇంకొక పక్కన సినిమాలు, షూటింగ్లు అన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? అవుతుందండి మేనేజ్. అలా ఓకే, వెల్కమ్ అండి, ప్లీజ్ వెళ్ళండి. ఒక లైలా కోసం గుండె జారి గల్లంతయిందే లాంటి ప్రేమ కథా చిత్రాలని మనకు అందించినటువంటి డైరెక్టర్ విజయ్ కుమార్ గారు ఇప్పుడు మనకు అందించబోతున్నటువంటి సినిమా ఒరే బుజ్జిగా వచ్చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్, ఇంత అద్భుతమైనటువంటి డాన్స్ కి గాను మీరు ఈ పుచ్చకాయ గెలుచుకున్నారు. మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత చేశారు ఇది చెప్పండి నిజంగా? ఈ డాన్స్? ఈ డాన్స్ నేను ఎప్పుడు డాన్స్ చేయలేదు. మీరు ఎప్పుడో చేశారు మీ కిండర్ గార్డెన్ లో ఒకసారి? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఓకేనండి, సో వెల్కమ్, అండ్ మేము అందరం వెయిట్ చేస్తున్నాము మీ మూవీ కోసము. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు ది షో. మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్. ఈ రౌండ్ రూల్స్ ఏంటి?
అంటే సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆప్షన్స్ ఉంటాయి. మీరు కరెక్ట్ ఆన్సర్ బజర్ నొక్కి చెప్పారు అనుకోండి, మీకు వసూల్ వాల్ ఆడే అవకాశం ఉంటుంది. అందులో 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు డబ్బులు వస్తాయి మీకు. లేదు అంటే ఈ కాయిన్ ఒకవేళ ఎస్పీఎల్ లో పడితే మాత్రం పనిష్మెంట్. సుమా ప్రీమియర్ లీగ్ ఫస్ట్ ఆప్షన్స్ రివీల్ చేస్తున్నాను, తర్వాత క్వశ్చన్. ఎవరైనా బజర్ నొక్కొచ్చు, నెగటివ్ పాయింట్స్ లేవు. ఇది పనిచేయట్లేదు, పనిచేసే టైం లో పనిచేస్తుంది అంతే. ఆప్షన్ ఏ సౌదీ అరేబియా, బి సిరియా, సి నార్త్ కొరియా, డి చైనా. చైనా చైనా ఏంటి? ఏ దేశంలో ప్రామిస్ చేయడం నేరంగా భావిస్తారు? ఓకే మధునందన్, సౌదీ అరేబియా. రాజ్తరుణ్, మీరేమనుకుంటున్నారు? నార్త్ కొరియాలో ఏదైనా క్రైమ్. విడివిడిగా ఆడాలి ఈ గేమ్, అందుకే మేము 4 పోడియంస్ ఇచ్చాం. నేను నార్త్ కొరియా అనుకుంటున్నాను. ఓకే విజయ్ కుమార్ గారు నార్త్ కొరియా అనుకుంటున్నారు. మాళవిక, నార్త్ కొరియా. రాజ్, సిరియా. మాళవిక, అది నువ్వు పప్పు తినే రోజులా? చాలా మంచి ముద్దపప్పులా ఉంది అప్పుడు. కింగ్ ఆన్ యూ లాగా ఉంది అందులో. విజయ్ కుమార్ గారి ఎక్స్ప్రెషన్ ఏంటంటే, నన్నెందుకు కిరికించారు ఇందులో అని. నన్ను ఎలా తీసుకొచ్చారు ఈ షోకి? ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఫస్ట్ సౌదీ అరేబియా లేచిపోతా చూడు. ఐ యామ్ సారీ, మీరిద్దరు అనుకున్నట్టుగా నార్త్ కొరియా కాదు. కాదు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. సో రాజ్, మీరు అనుకున్నది కరెక్ట్ కాదు. ఇంతకి ఈయన అనుకున్నది కరెక్టా కదా చూద్దాం. రెండు ఛాన్సులు, బికాస్ బజర్ నొక్కింది కూడా మీరే కాబట్టి. అండ్ సౌదీ అరేబియాకి వెళ్ళి గబుక్కున ఏమైనా ప్రామిసలు చేయొద్దు. ఓకే ఏంటి ఏంటి? యు గాట్ వన్ ఎస్బిఎల్ సుమా బాస్కెట్ బాల్ లీగ్. కాదు, ఇంకొకటి ఉంది కదా. ఉంది, వేసుకోండి. అది కూడా సుమా పనిష్మెంట్ లీగ్ వస్తే సరిపోదు. వాళ్ళతో పగ పెంచుకుంది ఎందుక? మీకు రెండు వచ్చాయి, బాస్కెట్బాల్ లీగ్ పనిష్మెంట్. పనిష్మెంట్ లీగ్. నమస్కారం, ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒరే బుజ్జిగా సినిమా టీం ఆడుతున్నారు క్యాష్. మధునందన్ కి సుమా బాస్కెట్బాల్ లీగ్ రావడంతో అతను అత్యంత ఉత్సాహంగా రావడం జరిగింది. మరి మొదటి ప్రశ్నలోకి వెళ్ళినట్టయితే, మేము ఒక ప్రశ్న అడుగుతాం, దానికి రెండు ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఆన్సర్ చెప్పొద్దు అనుకున్నట్టయితే అందులోకి కరెక్ట్ గా వేసేసేయాలి, లేదంటే చెప్పాల్సి ఉంటుంది. ఈ ఇద్దరులో మీలో ఉన్న టాలెంట్ ని బాగా వాడుకున్న డైరెక్టర్ ఎవరు? ఏ తేజ, బి విజయ్ కుమార్. వేసేయండి, చెప్పక్కర్లేదు. ప్రేక్షకులు బ్రేకింగ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చూస్తున్నట్టయితే మధు ఇప్పుడు ఆన్సర్ చెప్పబోతున్నారు. మధు, నా టాలెంట్ బాగా వాడుకుంది అయితే కొండ గారే, విజయ్ కుమార్ కొండ. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. మధు రక్తం తాగినటువంటి ఆ డైరెక్టర్ పేరు తెలిస్తే షాక్ అవుతారు. ఈ ఇద్దరులో ఏ హీరో పక్కన మీరు కామెడీ చేయడానికి బాగా ఇష్టపడతారు? ఏ నితిన్, బి నాగ చైతన్య. మంచి తాజా వార్తల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు, చెప్పండి. నితిన్, నితిన్. బ్రేకింగ్ న్యూస్, నితిన్ పక్కన కామెడీ చేయడానికే నేను చాలా ఇష్టపడతాను. మరి నాగ చైతన్య షాక్ అవుతారు. మూడో ప్రశ్న, రాజ్ చరణ్ ని స్క్రీన్ మీద చూడగానే మీకు కలిగిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? అడిగి మరిచిపోండి, అయితే నన్ను ఎందుకు రోల్ చేస్తారండి మధ్యలో? నేను కూడా హీరో అయిపోవచ్చు. బి నాకేంటి తక్కువ హీరో అవ్వడానికి? ఒక్క రెండు ఒకటే. ఈసారి మీరు వేస్తారు. చెప్పండి తాజా వార్త. తాజా వార్త, రాజ్ చరణ్ ని ఫస్ట్ టైం చూడగానే
నేను కూడా హీరో అయిపోవచ్చన్న ఫీలింగ్ వచ్చింది. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, రాజ్ తరుణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి మధు నందన్. అసలు నిజాలు తెలిస్తే షాక్ అవుతారు. కాదు కాదు, యాక్చువల్లీ ఆ ఫీలింగ్ ముందే వచ్చింది, నేను చూసాక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే మధు, మీ బాస్కెట్బాల్ లీగ్ అయిపోయింది. అయిపోయింది కదా, థాంక్యూ థాంక్యూ. మధు, ఎస్పీఎల్ ఏంటి అంటే ఇప్పుడు బాస్కర్ అవార్డ్ సెరమనీ జరగబోతోంది, నీ మూవీ కూడా నామినేట్ అయింది, నువ్వు కూడా హీరోగా నామినేట్ అయ్యావు. ఓకే, అండ్ కాంపిటీషన్ గా రాజ్ చరణ్ మూవీ కూడా నామినేట్ అయ్యింది. రెడీ, సెట్ అప్ ప్లీజ్. వెల్కమ్ టు సుమాస్కర్ అవార్డ్. Good evening, ladies and gentlemen. What a warm evening, isn't it? Yeah, we have one of the famous actors sitting right here in front of us. And chala mandi ee show ni television dwara kuda watch chestu unnaru. Ee roju chala exciting ga jana nirnayam tho jarugutunnatundi ee award lo. Let's see who the winners are going to be. Heroine category lo the nominations are మాకు వైరస్ పట్టడంతో, చిచి దానికి కాస్త వైరస్ పట్టడంతో ప్లే చేయలేకపోతున్నాము. మీ క్లిప్పింగ్ మేము తర్వాత పంపిస్తాము. ఈ రోజు జరిగినటువంటి ఈ పోటీల్లో ది అవార్డ్ అనౌన్స్ చేయడానికి లెట్స్ టేక్ ది ప్రివిలేజ్ ఆఫ్ వెల్కమింగ్ ది గ్రేట్ డైరెక్టర్ విజయ్ కుమార్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. బెస్ట్ హీరోయిన్ అవార్డ్ గోస్ టు బెస్ట్ హీరోయిన్ అవార్డ్ గోస్ టు మధునందన్ కాదు, మాలవిక నాయక్. Yeah, may we please request you to say a few words. Ma'am, we have very limited time. Beep vastundi, appudu aapandi. Em chepparandi, I could have done without his support, without Vijay Kumar Konda's support. You got this award because you didn't take his support. మధునందన్ హెల్ప్ మీ బికాస్ రాజ్ తరుణ్ హెల్ప్ మీ, అందుకే నేను కామెడీ చాలా బాగా చేశానండి. మీరు చూడండి, 25th రిలీజ్ అవ్వలేదు కానీ అవార్డు వచ్చింది. ఇంకోసారి రిలీజ్ అవ్వలేదు కానీ అవార్డు వచ్చింది. అయితే మీరు డెఫినెట్ గా చూడాలి. థర్డ్ వీప్ వరకు మాట్లాడచ్చు. థర్డ్ వీప్ ఇంకా సౌండ్ పెరుగుతుంది. ప్రొడ్యూసర్ గారు కేకే రాధామోహన్ గారు గురించి చాలా మాట్లాడాలి కానీ ఇప్పుడు ఒక బీప్ వస్తుంది. రాధగా రాధగా, వెరీ గ్రేట్ ప్లెజర్ మీటింగ్, థ్యాంక్ యూ. The nominees for best director are David, George, John and Vijay Kumar. Majjalo gatti poti jarigindi. David, George, buchukuleda buchukuleda. Oh yeah, veela mugguruni atyadhika majority tho odistu ee niyojakavargamlo, sorry, hey hey hey, ee awards lo Mr. Vijay Kumar is the winner. Oh! May we please request you to speak a few words receiving the award. That's a great moment. ఈ ఒరే బుజ్జిగా సినిమాకి నాకు అవార్డు వచ్చినందుకు గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు, నాకు కృతజ్ఞతలు చెప్పకపోయినా నా వాళ్ళు అవార్డు తీసుకొని కూడా నాకు థ్యాంక్స్ చెప్పకపోయినా హీరోయిన్ మాలవికకి అండ్ అలాగే రాజ్కి అండ్ అలాగే ఇదేంటండి, ఇది టెక్నీషియన్ రెస్పెక్ట్ ఇవ్వరా? హీరోలు హీరోయిన్లు ఏమో అరగంట సేపు ఇస్తారు, టెక్నీషియన్ రెండు నిమిషాలు కూడా ఇవ్వట్లేదు మాట్లాడడానికి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, ఇట్స్ వండర్ఫుల్. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సుమా అవార్డ్స్ సెరమనీలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం వచ్చేసాం మనము. నలుగురు హీరో కోసం నామినేట్ అవడం జరిగింది. పాల్, రాజ్, మధునందన్ అండ్ లియోనార్డో డికాప్రియో. డికాప్రియో, ladies and gentlemen, to do the honors, may we please request Malavika to come on stage. I thought Paul would win this time, but they are having their hands crossed. The award goes to Raj. Hey! To please present the award. Award ledandi, indi ichandi niki elago waste sir, re pampistan sir intiki enduke ellanodu konukele pothamu kada. Yeah, Mr. Raj, your pandana. I'm really honored. Amma, nana, thank you. Vijay gariki
మధు గారికి, మాలవిక గారికి, ముఖ్యంగా సుమా గారికి అడుక్కోనైనా అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ రోజు మొత్తం 67.5 అవార్డులు ఇవ్వడం జరిగింది సుమా అవార్డ్స్ లో. కానీ 67.5 అవార్డ్స్ లో కూడా మధుకి ఒక్క అవార్డు కూడా రాలేదు. దీని మీద ఆయన స్పందన ఏంటో తెలుసుకుందాము, రండి. మీరు 60 కేటగిరీస్ లో నామినేట్ అయ్యారు, కానీ ఒక్కసారి కూడా మీకు అవార్డు రాలేదు. ఇన్ని అవార్డులలో నాకు నామినేషన్ వచ్చినా ఒక్క అవార్డు కూడా రానందుకు చాలా చింతిస్తూ వచ్చే సంవత్సరం అయినా సరే ఒక్క అవార్డుకైనా నామినేట్ అయ్యా ఒక్క అవార్డు నేనే కొట్టాలని, దానికి మీరందరూ సహకరించాలని, మీరందరూ ఆశీస్సులు నాతో ఉంటాయని నేను మనస్ఫూర్తి 60 ఏళ్ళు వచ్చే లోపు ఒక్క అవార్డు అయినా కొడతానని ఒక సంవత్సరం అదే వచ్చే సంవత్సరంకైనా అవార్డు కొడతానని మీ మీద ఒట్టేస్తూ ఈ శపథాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెనుదిరుగుతున్నాను. థ్యాంక్ యూ జెంటిల్మెన్, థ్యాంక్ యూ లేడీస్, ఇట్ వాస్ అ గ్రేట్ ఆనర్ హావింగ్ యూ ఆల్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 23%, బి 28%, సి 33% అండ్ డి 40%. ఒక సర్వే ప్రకారం మగవారితో పోల్చుకుంటే ఆడవారికి ఎంత శాతం తక్కువగా వెక్కిళ్ళు వస్తాయి చెప్పండి. 23. విజయ కుమార్ గారు 28 అండి. మాళవిక 23. మాళవిక కూడా 23%, బికాజ్ షీ బిలీవ్స్ ఇన్ మధునందన్ ఇప్పుడు. రాజ్ 23. ఏదో మీకు చాలా తెలిసినట్టుగా చెప్తున్నారే. అంటే కాన్ఫిడెన్స్ కనబడితే బెటర్ కదా అని చెప్పి. ముగ్గురు 23% మీద, ఒకే ఒక విజయ్ కుమార్ గారు మాత్రం 28% మీద ఉన్నారు. ఒక్క రాంగ్ ఆన్సర్ తీసేయి. ఆప్షన్ సి 33% కరెక్ట్ కాదు, ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. సారీ విజయ్ గారు, కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది కదా మేడం. ఎట్లా? హౌ లెస్ అని అన్ని లెస్సర్ చూస్ చేసుకున్నాను. మళ్ళీ మీరే బజర్ నొక్కారు, మీకు 2 అవకాశాలు. వెళ్ళి గబుక్కున బాస్కెట్ బాల్ లీగ్ అండ్ పనిష్మెంట్ లీగ్ తెచ్చుకోండి. కాదు ఈసారి ఏమైనా డబ్బులు సంపాదిస్తావు క్యాన్సిల్ చేస్తారా? అబ్బాయి అలాంటివి వెళ్ళేవండి, అవకాశాలు మా దగ్గర. ఓకే వేసేయండి. ఎందుకు బొక్క బజర్ నొక్కడం? ఎందుకు అవసరమా బజర్ నొక్కడం? ఇలా రండి, ఇలా రండి. ఇప్పుడు మేము స్లో అండ్ ఫాస్ట్ మోషన్ లో మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాము, దానికి తగ్గట్టుగా మీరు డాన్స్ చేయాలి. చాలా సింపుల్ కదా. రే రమణ, లోడ్ ఎత్తాలి రా, పాటేరా రమణ. విజయ్ కుమార్ గారు ఆ డబ్బుల వైపు చాలా రోజుల నుంచి పులిహోర పొట్టలం దొరకనటువంటి ఒక పార్టిసిపెంట్ లాగా అలా చూసారు ఇప్పుడే. వన్ ఛాన్స్, వన్ ఛాన్స్, బికాజ్ బజర్ టు ఛాన్స్. యు నో బజర్, వన్ ఛాన్స్. మాళవిక వేసుకో. Thank you.
హీరోయిన్ గా చేయమని ఇద్దరు హీరోలు ఒకేసారి అడిగితే ముందుగా ఎవరికి నేను ఓకే చెప్పాలి? ఏ నాని, బి విజయ్ దేవరకొండ. నాని. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఎప్పుడైనా సినిమా డైరెక్టర్ ఓకే చెప్తావు కానీ హీరో కాదు కదా. డైరెక్టర్ అడిగితే కాదు, హీరో కథ చెప్పి ఒప్పిస్తే ఒప్పుకుంటాను అని చెప్పినటువంటి మాళవిక. నాని కథ చెప్తేనే నేను ఒప్పుకుంటాను, విజయ్ దేవరకొండ కథ చెప్తే అని ఆపేసిన మాళవిక. సెకండ్ క్వశ్చన్, మీకు బెస్ట్ హీరోయిన్ అవార్డు వస్తే ఈ ఇద్దరిలో ఎవరి చేతుల మీదుగా మీరు అవార్డుని తీసుకోవాలనుకుంటున్నారు? ఏ విజయ్ కుమార్ గారు, బి నాగ అశ్విన్ గారు. చెప్పండి. నాగశ్విన్. నాగశ్విన్. ఎందుకు? ఎవడే సుబ్రహ్మణ్యని, దట్స్ మై ఫస్ట్ మూవీ. విజయ్ కుమార్ గారి పేరు చెప్పకుండానే నాగశ్విన్ పేరుని చెప్పినటువంటి మాళవిక. ఈ మూవీ నేను ఎందుకు చేశాను అని వీటిలో దేని గురించి అనుకుంటారు? ఏ ఎవడే సుబ్రహ్మణ్యం, బి ఊరే బుజ్జిగా. ఏంట క్వశ్చన్? కావాలంటే అక్కడ వేసేసి ఆయనతో వేసేయమని సరిపోతుంది. క్వశ్చన్ రాసిన వాడిని చంపేస్తానని చెప్తున్న మాళవిక, వాడి అంత చూస్తానని చెప్పిన మాళవిక, నువ్వు కనబడరా బయట అని చెప్పిన మాళవిక. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు రాజ్. చూద్దాం ఇప్పుడు రాజ్కి ఏమొస్తుందో. క్వశ్చన్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ పియానో, బి గిటార్, సి ఫ్లూట్ అండ్ డి డ్రమ్స్. క్వశ్చన్, జర్మనీలో అర్ధరాత్రి వేటిని ప్లే చేయటం చట్ట విరుద్ధం? రాజ్. డ్రమ్. మధు. సి. ఏంటది? ఫ్లూట్. కావాలి తప్ప అందరు చెప్పావు కదా. సమ్వేర్ ఐ ఫీల్ మేబీ ఇట్ ఇస్ బ్యాడ్ ఓమెన్. ఫ్లూట్, ఐ డోంట్ నో, సంహౌ నైట్ టైం కదా. అలా అనిపిస్తుందా వాళ్ళకి, లేదా మీకు అనిపిస్తుందా? మేబీ ఐ యామ్ జస్ట్ థింకింగ్. మేబీ వాళ్ళకి అనిపిస్తుందేమో అని మీకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? పియానో. పియానో ఆప్షన్ ఏ. మీరు గిటార్ చెప్పండి, వెరైటీ కూడా. ఎందుకు, ఆల్రెడీ 2 సార్లు తప్పు చెప్పాను కదా. గిటారే కరెక్ట్ ఉంటుందేమో. నేను మీకు ఒక క్లూ ఇస్తా. ఒక ఫోన్ కాల్ చేసుకొచ్చా. ఎవరికి తెలుస్తుందండి? సరే కాల్ చేయండి. హలో రాజ్. హలో. చెప్పండి రాజ్, ఏంటి కాల్ చేశారు? జర్మనీలోని రాత్రిపూట ఏ వైద్యం వాయిస్తే చట్ట విరుద్ధం? చాలా ప్రశ్నలకే ఆన్సర్లు దొరకకుండా నేను తిరుగుతున్నాను. మళ్ళీ దీనికి ఆన్సర్ ఒకటి పెట్టండి ఫోన్. మధ్యలో కట్ చేయడం తప్పండి. అలా ఇప్పుడు బాయ్ చెప్పకుండా ఫోన్ కట్ చేయకూడదు. రాజ్ బాయ్. రాజ్ బాయ్. బాయ్. రాత్రిపూట ఏ వాయిద్యం వాయించినా చట్ట విరుద్ధమే. దరిద్రులు పడుకోవాలి, లేకుంటే వాయిద్యాలు వాయించుకోవడం ఏంటి అర్ధరాత్రి? ప్రతి వాళ్ళు దరిద్రులేనా మీకు? మీరు ఇప్పుడు డ్రమ్స్ కి వెళ్దాం. డ్రమ్స్ అంటే రాజ్. సో మీరు హీరోయిన్ నమ్ముతున్నారు, హీరోయిన్ కన్నా శబ్దం ఎక్కువ వస్తుంది వాటి అన్నింటిలో. కానీ మీరు దీని మీద ఎలా స్పందిస్తున్నారు? కాదు, అందుకే సినిమా ఒరే బుజ్జిగా అని పెట్టారు. వసే కృష్ణ వేరే పెట్టాల. మీ మాట కరెక్ట్ కాదేమో అని హీరో వైపే వెళ్తున్నారు డైరెక్టర్ గారు. చూద్దామండి, చూద్దాం. అసలు మధున్ అయితే చూడని కూడా చూడట్లేదు ఆయన. పట్టించుకోవట్లేదు సార్, ఫ్లూట్ ఫ్లూట్ ఏముందిలే అనుకుంటున్నారు. ఓకే, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది, నాకే అనుకుంటే అది నీకు జరిగింది. మొత్తానికి అలా డ్రమ్స్ వెళ్ళిపోయింది. విజయ్ కుమార్ గారు కాస్త ఆశ పెట్టుకున్నారు ఇక్కడ, అది కాస్త డమాల్ అయింది. కనీసం ఇప్పుడన్నా ఏదో ఒకటి గుడ్డిలో మెల్ల తగ్గుతుంది అనుకున్నాను. మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను, నేను ఎప్పుడు క్యాష్ ప్రోగ్రామ్ లో ఇవ్వని ఒక అద్భుతమైన అవకాశం. ఈ ఇద్దరిలో నుంచి ఒకళ్ళు ఆన్సర్ కరెక్ట్, ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేస్తాను. మీకు ఫ్రూటా, జాక్ ఫ్రూటా? ఫ్రూటే. సరే, విజయ్ కుమార్ గారి ఫోటో ఫ్లూట్ దగ్గర పెట్టండి. నేను చెప్పిన ఆన్సర్ చెప్పకండి మీరు. ఓ, అంటే ఇప్పుడు ఆయన చెప్పడం వల్ల మీ ఆన్సర్ మేము రాంగ్ చేసావా?
ఇప్పుడు ఇవ్వండి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వండి. విజయ్ కుమార్ గారు నేను మళ్ళీ మీకు ఒక ప్లాటినం అవకాశం ఇస్తున్నాను. లేదు ఇందాకటిదంతా తూచ్ ఇప్పుడు మీరే ఆలోచించాలి రెండిట్లో ఏది కరెక్ట్. సార్ మర్యాద పెర్ఫార్మెన్స్ వద్దు సార్ అది పియానో నాకు తెలుసు పియానోనే గిటార్ చెప్పేసి కదా గిటారు కరెక్ట్ ఆన్సర్ చెప్పని గిటార్ కరెక్ట్ ఆన్సర్ పియానో అండి. ఓకే సో మళ్ళీ మన విజయ్ కుమార్ గారిని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎక్కించండి ఫోటో గోడ ఎక్కించండి. ఇప్పుడు ఏది కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. విజయ్ కుమార్ గారు స్టోరీలో ఒక చిన్న ట్విస్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే మీది కరెక్ట్ ఆన్సరే కానీ మీకు ఆడే అవకాశమే ఉండదు. మీరు డబ్బులు ఇవ్వాలి సార్ తీసుకోకూడదు. సరే మేము ఒకసారి పోలింగ్ పెడతాం ఎంత మంది విజయ్ కుమార్ గారు ఆడాలనుకుంటున్నారు చేతులు ఎత్తండి. 90 డిగ్రీస్ యాంగిల్ లో ఎత్తాలి. అతను మూడ్ కౌంట్ అవ్వదు చూడండి మీ హీరోయిన్ అది అనుకుంటుంది. 90 అంటే ఎలాగా 90 కూడా తెలియదా నీకు 90 కూడా తెలియదా నీకు ఆల్మోస్ట్ మీకు మెజారిటీ ఓటింగ్ రావడంతో రండి విజయ్ గారు. దీని 180 డిగ్రీస్ లో వదిలితే కోరి కోరి పనిచేయండి ఎందుకు తిరిగి ఒకసారి రాంగ్ చెప్పి రెండోసారి రాంగ్ చెప్పి పనిష్మెంట్ తెచ్చుకున్నాడు. మీకు సుమా బాస్కెట్బాల్ లీగ్ వచ్చిందండి. విజయ్ కుమార్ గారిని చూస్తుంటే ఆయన ఒక మంచి బాస్కెట్బాల్ ప్లేయర్ లాగా అనిపిస్తున్నారు. ఆయన నించినటువంటి తీరు బాల్ ని పట్టుకున్నటువంటి పద్ధతి బాస్కెట్బాల్ లాగా అనిపించట్లేదా? రెడీ విజయ్ కుమార్ గారు రెడీ అండి. మీరు ఒక మంచి కథ రాస్తే దాన్ని ముందు ఈ హీరోల్లో ఎవరికి చెప్పడానికి ఇష్టపడతారు? ఏ నితిన్ బి రాజ్ తరుణ్ ఇప్పుడే అందినటువంటి విరిగిపోయిన వార్త అదే బ్రేకింగ్ న్యూస్. రాజ్ తరుణ్ కే ముందుగా కథ చెప్పడానికి ఇష్టపడతాడు మరి నితినో అని అడిగితే దానికి సమాధానం ఏంటి అంటే ఎదురుగా ఉన్నాడు కదా పైగా ఏంటంటే ఎదురుగా ఎవరుంటే వాళ్ళకే చెప్తాను నేను కథ అని చెప్తున్నా విజయ్ కుమార్ గారు. అలా కాదు ఇప్పుడు సినిమా చేశాం కదా ర్యాప్ ఉంది కదా ఎదురుగా ఎవరుంటే వాళ్ళకే నేను కథ చెప్తాను అని చెప్పిన విజయ్ కుమార్ ఈ ఇద్దరిలో ఎవరి యాక్టింగ్ మీ మూవీకి బాగా ప్లస్ అయ్యింది? ఏ రాజ్ తరుణ్ బి మాళవిక. ఇద్దరు బాగా చేశారు మరి ఇద్దరులో ఒకరికి ఎలా చెప్తాం? ఇంకో ఛాన్స్ ఇవ్వండి ఇంకోసారి ట్రై చేస్తాం. నో నో మా దగ్గర ఒక ఛాన్స్ పనిష్మెంట్ కోసం మాత్రం 3 ఛాన్స్లు ఇచ్చారు. రాజ్ తరుణ్ కొంచెం ఎక్కువగా డాన్సులు చేశాడు ఫైట్లు చేశాడు. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు రాజ్ ఈ రెండు సినిమాల్లో దేని వల్ల మీకు బాగా మంచి పేరు వచ్చింది అని మీరు అనుకుంటారు? ఏ కుమారి 21F, బి సినిమా చూపిస్తా మామ. వేసేస్తే చెప్పకర్ల. నువ్వు అబద్ధాలు చెప్తావని తెలుసు ఇలాంటి చీటింగ్ కూడా చేస్తావు బుజ్జి. ఎక్కడి నుంచి చేయాలో చెప్పలేదే. ఇది ఇంత సింపుల్ అని తెలిస్తే ఆ కాంట్రవర్సీలో మేము ఇరికేవాళ్ళం కాదు నాయన. బ్రేకింగ్ న్యూస్ ఈ ఆటలో తన రాజ్ తరుణ్ లాగా కాకుండా ఒరే బుజ్జి క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి అక్కడ అబద్ధాలు చెప్పి ఇక్కడ దొంగ ఆట ఆడిన బుజ్జి. దొంగ ఆట ఎంత న్యాయంగా ఆడానండి. ఇది న్యాయమా? ఏ ఎటకారమా? రెండో ప్రశ్న ఈ ఇద్దరులో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఏ హెబ్బా పటేల్, బి మాళవిక. మాళవిక. బ్రేకింగ్ న్యూస్ హెబ్బా పటేల్ అంటే నాకు ఎందుకో కొంచెం పడదు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఇద్దరు డైరెక్టర్ సినిమా చేయమని ఒకేసారి అడిగితే ముందుగా ఎవరికి ఓకే చెప్తారు? ఏ విజయ్ కుమార్, బి త్రినాథ్ రావ్ నక్కిన. మీ ఆన్సర్ ఏంటి? విజయ్ కుమార్ గారు. డైరెక్షన్ అవకాశంలో నేను ఎప్పుడైనా సరే విజయ్ కుమార్ గారి డైరెక్షన్ కి పెద్దపీట వేస్తాను ఎందుకంటే ఆయనకి పెద్దపీట కావాలి. ఫ్యూచర్ లో మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సి వస్తే దేన్ని సెలెక్ట్ చేస్తారు? ఏ డైరెక్షన్, బి యాక్టింగ్. చెప్పండి చెప్పండి ఇక రెండో ఛాన్స్ ఏం లేదు. అంటే ఏదో చేయాల్సి వస్తే అంటే రెండిట్లో ఒకటే సెలెక్ట్ చేయాలి అంటే యాక్టింగ్. దీనికి బ్రేకింగ్ న్యూస్ ఏమి లేదు అదే పెద్ద బ్రేకింగ్ న్యూస్. మీకు తెలుసా మీకు పనిష్మెంట్ రాకుండానే మీరు ఆడారు.
కానీ మొత్తానికి ఒక్కసారి కూడా ఎవ్వరికి పడలేదే. ఎవ్వరికి పడలేదు. బాబాబా మాళవిక మాళవిక మీకు మేము స్క్రీన్ మీద పోజెస్ చూపిస్తాము, వాటిని రెప్లికేట్ చేయండి. క్యాలెండర్ లో ఒక్కొక్క నెలకి ఒక్కొక్క పోజ్ మీరే పెట్టాలి. హీరో హెల్ప్ తీసుకోవచ్చు. ఒరే బుజ్జి నాకు పనిష్మెంట్ రాలేదే. ఒరే బుజ్జి కృష్ణవేణికి హెల్ప్ చేయవా, ఆడపిల్ల పనిష్మెంట్ వచ్చింది, ఒక్కతే ఎలా చేస్తుంది? ఆడపిల్ల పనిష్మెంట్ ఇస్తారా? మేము ఇస్తాం. రండి రండి. ఓకే రెడీ. జనవరి క్యాలెండర్ ఎందుకు ముందుకెళ్తోంది? జనవరి పోజ్. ఫిబ్రవరి వాలెంటైన్స్ డే. ఓ ఇడు కదా. మార్చ్ కి గెస్ట్ లు వచ్చారు ఇంటికి. గెస్ట్ లు మన ఒరే బుజ్జి గారి. ఏప్రిల్ ఏప్రిల్ మే. నా బర్త్డే మే. ఏంటి రాజ్ బర్త్డేనా? జూన్ వర్షాకాలం. ఆయన పిలవండి. ఆయన్ని వర్షాకాలం గొడుగు అంబ్రిల్లా. ఈయన పట్టడం ఎలాగో మేము ముగ్గురమే. ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే. సెప్టెంబర్ ఏం చేయాలి అని ఆలోచిస్తాను. ఆ వినాయక చవితి. వినాయకుడు మధ్యలో ఉన్నాడు. లడ్డు. అక్టోబర్. ఆ దసరా. దసరా ఏంటి? కోత కోస్తున్నాడు. ఇంట్లో పిండి వంటలు చేస్తారు కదా. పిండి వంటలా మీవి? మా ఇదే మా ఇదే. నవంబర్ కి మీరిద్దరు వెళ్ళిపోండి. వీళ్ళిద్దరే పోజ్. ఇప్పుడు నవంబర్ 14 దే కదా. నవంబర్ చిల్డ్రన్స్ డే. ఐ యామ్ చిల్డ్రన్. డిసెంబర్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక రొమాంటిక్ పోజ్. డిసెంబర్ లో రొమాన్స్ ఏంటండి? నాకు అర్థం కాదు. బ్రో టైటానిక్ పోజ్ ఇవ్వండి. నేను మీ అమ్మని. రోజ్ వాడితో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఏం మందు పెట్టాడు? అసలు అమ్మాయి అంకులని. అమ్మాయి అమ్మా అంకులని. ఏంటి ఆయన? మీరెవరు? పక్కింటి నేబర్స్. ఊరికే పక్కింటి వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఇంకొకసారి మాత్రం ఇక్కడ కనబడడానికి వీల్లేదు. అర్థమైందా? పద క్యాబిన్ లోకి. రాజ్ అబ్బా ఎల్లు. రాజ్ గారు ఇక్కడ జాక్ అది దసరాకి. నన్న ఒక పనిష్మెంట్ డన్ను. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఆప్షన్స్. ఆప్షన్ ఏ గాడిద, బి గుర్రం, సి ఏనుగు, డి ఒంటే. పురాతన పర్షియన్ ప్రాంతంలోని పురుషులు ఎత్తు పెరగడానికి వేటి మీద స్వారీ చేసేవారు? రాజ్. ఉంటే. ఒంటే లాక్. ఒంటేనే. ఓ మీరు కూడా అదే అనుకున్నారా? మధు దేని మీద ఎక్కుతావు? గుర్రం. మాళవిక గాడిద. ఓకే గాడిద డాంకీ మాళవిక సెలెక్ట్ చేశారు. సో ఇలాంటి సిస్టమ్ కష్టము మనకేం లేదు కదా విజయ్ కుమార్ గారు. వీళ్ళందరూ పొట్టి కాబట్టి. మీరు మరి 7 ఫీట్ 8 ఫీట్ అండి. మరి మీరు నిజంగా చెప్పుకోవద్దు. ఆయన మీ మీద హైట్ ఏ ఉన్నాడు. అంటే మధు హీల్స్ వేసుకోవడం వల్ల ఇంకా కొంచెం దగ్గరికి వచ్చాడు. మధు అది హీల్సా? మాళవిక మీకు ఎందుకు గాడిద చెప్పాలనిపించింది? ఐ ఫీల్ లైక్ ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ సమ్ స్టోరీస్ ఆర్ ఫేబుల్స్. యా అట్లా ఎక్కడో. సరే ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. గుర్రం కాదు. యూఆర్ హ్యాపీ బికాస్ మళ్ళీ ఆడి ఏది రానక్కర్లేదని. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ సి కూడా వెళ్ళిపోయింది. ఏనుగు కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం.
ఏమొస్తుందో. ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ మాళవిక నాయర్ 2 lakhs. మనీ మనీ మోర్ మనీ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము ఒక సినిమా టైటిల్ కి సంబంధించి క్లూస్ ఇస్తాం. టైటిల్ ఏంటో మీరు గెస్ చేయాలి. కానీ ఈ రౌండ్ లో ఒకళ్ళకి మాత్రమే ఛాన్స్, వేరే వాళ్ళకి లేదు. బజర్ ఎవరు నొక్కితే వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి. సో కరెక్ట్ అయితే 50,000, రాంగ్ అయితే మీ అమౌంట్ లో సగం డబ్బులు పోతాయి. సో ఒకవేళ గనక ఎవరి దగ్గర అయినా ఏమైనా లేని పక్షంలో వాళ్ళకి కొంచెం కష్టమైన పనిష్మెంట్లు ఉంటాయి. లేని పక్షంలో సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించి 4 ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ మాస్టర్, బి బాలు, సి 100% లవ్, డి ధ్రువ. ఎవరెవరు నొక్కింది? నేను నొక్కాను ఫస్ట్. బాను, ఎందుకు అంత తొందరగా? పాపం ఆయనకి ఏం రాలే. సరే నేను 1, 2, 3 గో అంటాను, ఇద్దరు ఒకటేసారి ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? రెడీ, 1, 2, 3. బాలు. 3. బాలు. ఈ నోట్ లోంచి ఫస్ట్ వచ్చి నువ్వు చూసావా? ఆయన వాయిస్ ఫస్ట్ పడింది నాకు. సౌండ్ కెళ్ళి ట్రావెల్ అవడానికి టైం పట్టింది. ఎనీవే, మీరు బాలు అని ఎందుకు చెప్పారు? ABCDFG. సరే అయితే ఇది కరెక్టా కాదా చూద్దాం. ఏమంటే ఈసారికి మీరు మిస్ అవుతున్నారు ఛాన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ నేను లోకల్, బి 143, సి నువ్వు నేను, అండ్ డి సినిమా చూపిస్తా మామ. రాజ్, సినిమా చూపిస్తా మామ. ఎలా 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 చెప్పగలిగారు? నేను అమిత్ మాకి బాలో భాషి. మీరు ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? 100% కరెక్ట్. మరి చెప్పలేదే. ఓ, నొక్కేస్తున్నాడు ఆయన. ఓకే, చూద్దాం ఇది కరెక్టా కాదా అని. Okay, so third question కి సంబంధించిన ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. మరకతమణి, బి టాక్సీ వాలా, సి శమంతకమణి, అండ్ డి సుప్రీం. మాధు, టాక్సీ వాలా. ఎలా ఎలా చెప్పావు? కారు, కార్లో దయ్యం. దయ్యం ఎవరు? మాళవిక నాయర్. అది మాళవిక అనే ప్రూఫ్ ఏంటి? సరే చూద్దాం అయితే ఇది కరెక్టా కాదా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అండ్ ఈ క్వశ్చన్ విలువ కూడా 50,000. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. కిట్టు ఉన్నారు జాగ్రత్త, బి మల్లీశ్వరి, సి ఎక్స్ప్రెస్ రాజా, డి గోదావరి. విజయ్ కుమార్ గారు. సి అండి. సరే అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. లీడ్ లోకి వచ్చేసింది మాళవిక 2 lakhs. నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూల్. ఓకే, మరి మీరు? రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ కర్నూల్. ఓకే, సో కర్నూల్ నుంచి వచ్చినటువంటి మీ అందరికి స్వాగతం పలుకుతున్నాము. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, అమ్మాయిలు ఎంత కళకళలాడుతూ ఉన్నారో. అబ్బాబాబా, మంచి గ్లామర్ కాస్ట్యూమ్లు అది వేసుకొని వచ్చారు. అబ్బాయిలు మీరు కూడా మస్తు హ్యాండ్సమ్ ఉన్నారులే. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఎటువంటి సందర్భాల్లో మనం పక్క వాళ్ళని తిడుతూ ఉంటాము? పిల్లలు బాగా అల్లరి చేసినప్పుడు తిట్టుకుంటూ ఉంటాం. పాపం నువ్వు కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన దానివే.
ఫ్రెండ్స్ క్లాస్ కి లేట్ గా వచ్చినప్పుడు వాళ్ళని తిట్టుకుంటాం. ఫ్రెండ్స్ లేట్ గా వచ్చినప్పుడు తిడతారు, ఎందుకు అంటే ఆ లెక్చరర్లు లేట్ గా రాని వాళ్ళని తిట్టరు, వచ్చిన వాళ్ళని తిడతారు. సరిగ్గా చదవనప్పుడు తిట్టుకుంటుంటాం. ఏంటి నువ్వు ఎగ్జామ్ లో నా ఫ్రెండ్ ఆన్సర్ చెప్పకపోతే తిడతాను. నేను అడిగాను, బొమ్మ మట్టి పెట్టుకున్నాను, చెప్పిన పని సరిగ్గా చేయనప్పుడు తిడుతుంటు. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. ఎటువంటి సందర్భాల్లో మనము చెక్కింగ్ చేస్తూ ఉంటాము? మనము జర్నీకి వెళ్ళేటప్పుడు అన్ని యాక్సెసరీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం. ముందు ఆధార్ కార్డు ఉందా లేదా చెక్ చేసుకో అమ్మా. డబ్బులు పోయినప్పుడు చెక్ చేస్తాం. ఇంకేముంది చెక్ చేయడానికి? ఎగ్జామ్ హాల్ లో హాల్ టికెట్ నంబర్ వేసామా లేదా అని చెక్ చేసుకుంటాం. వేసుకోవాలమ్మా, అదైతే చాలా ఇంపార్టెంట్. అదైతే కాపీ కొట్టద్దు పక్క వాళ్ళ నుంచి, ఓకేనా? బట్టలు నగలు కొన్నప్పుడు చెక్ చేసుకుంటాం. అమ్మో, అసలు ఆడవాళ్ళు అయితే ఎంత చెక్ చేసుకుంటారో. పైగా ఒక చీర తీసుకుంటారా షాప్ లో, ఆ లైట్ కింద చూస్తారు, మళ్ళీ బయటకు వచ్చి సన్ లైట్ లో దీని కలర్ ఏంటో చూసుకోవాలి. మళ్ళీ అక్కడ ఉండే సేల్స్ మ్యాన్ మీద వేసుకొని చూడాలి. అబ్బాబాబాబా, ఒక రకంగా కాదు. ఎందుకు అంటే డబ్బులు ఊరికే రావు. హాయ్ సుమా, కామ్ ఐషా, మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ ఐషా, థ్యాంక్ యూ. అందమైన కుందనాల బొమ్మరా, బయటికి వెళ్ళేటప్పుడు లిప్స్టిక్ వేసుకున్నామా లేదా అని చెక్ చేసుకుంటాం. దాని మొహం దానికంత సీన్ లేదు. బస్ లో వెళ్ళేటప్పుడు బస్ టికెట్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. చెక్ చేస్తారు, ఓకే. బ్యాచిలర్స్ రూమ్ కాల్ చేసినప్పుడు చెక్ చేస్తాం వాళ్ళని. అంటే వాళ్ళు ఉండేవి ఏమైనా కొట్టుకుపోయారనా? ఎగ్జామ్ హాల్ లో స్లిప్పులు పెట్టుకున్నప్పుడు కరెక్ట్ గా పెట్టుకున్నామా లేదా అని చెక్ చేసుకుంటాం. అవును, మీరు స్లిప్పులు పెట్టుకున్నారా లేదా అని వాళ్ళు చెక్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం ఎంత మంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? హాయ్ సుమక్క, ఇది చిరంజీవి. జనాభా లెక్కలు వచ్చినప్పుడు. ఏయ్, నాకు చిరంజీవి తెలుసు. హాయ్ సుమక్క, యు ఆర్ బ్యూటిఫుల్. ఇది చెప్పే చెప్పమని ఎవరైనా చెప్పారా? నో నో. ఓ, జనరలీనే మీకు ఒక బ్యూటీని చూసినప్పుడు వస్తుందా? ఓకే, తర్వాత క్లాస్ బంక్ చేసినప్పుడు ఎన్ని ఫ్రెండ్స్ అని కౌంట్ చేస్తాం. నిజమైన ఫ్రెండ్స్ ఎంత మంది బంక్ చేసి? ఓకే. హాయ్ సుపక్క. హాయ్, ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాను. మీరు చాలా బాగున్నారు. బాగున్నారు. బుట్ట బొమ్మ లాగా రెడీ అయ్యి వచ్చినారు. నన్ను చూసి ఆ పాట రాశారు. బుట్ట బొమ్మ, బుట్ట బొమ్మ, నన్ను చుట్టుకుంటుంది. ఇంతింతే వేయాలని డాక్టర్లు చెప్పారు వాళ్ళకి, అందుకనే అంతే వేస్తున్నాడు. రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు ఫుడ్ ఎంత మందికి ఆర్డర్ ఇచ్చాము అని చూసుకో. బిల్లు అది కూడా చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఉన్నారేంటి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? హాయ్ సుమక్క. హాయ్. ఒక ప్రిన్సెస్ ని చూసినట్టుంది. నాకు రాజ్యాలు లేవమ్మా. శ్మశానంలో ఉన్నప్పుడు చూసి ఏంటి ఇక్కడ ఉన్నారేంటి అనుకుంటాం. అయినా నువ్వెందుకు శ్మశానానికి వెళ్ళావు? కాలేజ్ లేని టైం లో కాలేజ్ లో కనిపిస్తే ఏంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతాం. ఉన్న టైం లోనే కనిపించారు. సప్లీ ఎగ్జామ్స్ లో టాపర్స్ కనిపించినప్పుడు ఇక్కడ ఉన్నారేంటి అని అడుగుతారు. ఓ, వాళ్ళు కూడానా? మా బాయ్ ఫ్రెండ్ ఇంకో గర్ల్ ఫ్రెండ్ తో కనిపించినప్పుడు అనుకుంటాను. నువ్వు కూడా ఇంకో బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళు. తక్కువ పబ్ లో అనుకోకుండా కలిసినప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు ఏమి అనుకుంటు. సో మనమంతా కాళ్ళు కదపకుండా డాన్స్ చేస్తున్నారు అంటే అది పబ్బు బ్యాచ్ అని అర్థం. వాళ్ళు ఓన్లీ చేతులే కదుపుతూ ఉంటారు. చూసారా, అసలు కాళ్ళు మేకులతో కొట్టేసినట్టే. ఓకే, ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. చూద్దాము ఇవాళ మన ఒరే బుజ్జిగా టీం వాళ్ళు ఎలా ఆడతారు. పిలిచేద్దామా హీరో రాజ్ సార్ అండ్ టీమ్ ని. మాకు కలెక్షన్ కింగ్ రౌండ్ లో ప్రతిసారి ఏదైనా ఒక సెటప్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ రౌండ్ లో ఎలిమినేషన్స్ ఉంటాయి కదా, ఆ బాధని మర్చిపోవడం కోసం అని మేము రకరకాల సెటప్లు చేస్తూ ఉంటాం. సెటప్పా, సెటప్పా. యూ డర్టీ మైండ్. ఈ రోజు ఏంటంటే
చేసుకునే అరేంజ్మెంట్ సార్. ఒకవైపేమో మా వధు పాలంకి వారి పెళ్లి పిలుపు, ఇంకోవైపేమో బోడెం వారి పెళ్లి పిలుపు. మీరేమో వధు సైడ్ అంటే గర్ల్ సైడ్, గర్ల్ సైడ్. మీరేమో బాయ్ సైడ్, బాయ్ సైడ్. మీరు బాయ్ సైడ్. ఓకే. మీరు గర్ల్ సైడ్. యా. నేను ఆల్ సైడ్. బాబు నమస్కారం, బాగున్నారా? కొంచెం దాహం వేస్తుంది. దాహం వేస్తుందా? ఆ బకెట్ లో వెళ్ళి తలముంచండి. ఏంటో మర్యాదలు లేవు, ఏం లేవు, ఏమన్నా అంటే మళ్ళీ వధువు సైడ్ అంటారు. మర్యాదలకి ఏం తక్కువ చేసాం మేము? అసలు ఎంత బాగా చూసుకున్నాం. దాహం వేస్తుంటే బకెట్ ఇస్తారండి అండి మధ్యలో ఇవ్వకుండా. ఏమైట రావే, ఏం చేస్తున్నావే అక్కడ? తీసుకెళ్ళి ఇవ్వు. నిజంగా దాహమే, నిజంగా దాహమే. ఏం గోడ మరి ఏం కావాలి మీకు? బోర్ కొడుతుంది, డాన్స్ ఏం చేయరా ఇక్కడ? మీకు డాన్స్ కావాలి అంతే కదా? డాన్స్ చేసినట్టు లేదు, ఏదో సుధపూజ చేసినట్టుంది. ఇగో రేపే మనకి పొద్దున్నే ముహూర్తం, బోడెం వారేమో అలుగుతున్నారు, వాళ్ళకేమో మర్యాదలు సరిగ్గా జరగటం లేదంట. మంచి నీళ్ళు అంటే బకెట్ లో తలముంచమని చెప్పింది నువ్వేనారా? వాళ్ళకి జ్యూసి జ్యూసి ఇవ్వు, చూసి ఇవ్వు. అదే నీ పెళ్లి చూపుల్లా వెళ్తావేంటి నువ్వు? ఒక అర లీటర్ బాటిల్ కొనుక్కోచ్చి అందరికి పనిచేద్దాం అనుకుంటున్నారా? ఏంటది, నింపండి ఆ గ్లాసులు. సారీ బాబు, తప్పైపోయింది. ఈసారికి ఏదో కొంచెం చూసి చూడకుండా ఊరుకోండి, కళ్ళు మూసుకోండి ఇలా. ఏయ్ వాళ్ళకి ఇవ్వవా, బోడెం బార్ అక్కడే నించుడు. ఒరే ఏంట్రా ఏంట్రా, ఒక్కరికే ఇస్తాం అందరికి ఇవ్వా. దేవుడా సారీ సారీ, మనవాళ్లే మనవాళ్లే. పాలంకి వాళ్ళకి ఊరికే జ్యూస్ ఇచ్చి వేస్ట్ చేయక అసలే మన దగ్గర లేదు, ఇట్రా పెట్టే సెల్లు. పిలిచినప్పుడు రా సరేనా, ఎక్కడెక్కడో తగలడకు. సరే అయితే ఇప్పుడు మొదలెట్టేద్దాం. ఇప్పుడు మీరు ఒకళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్స్ గెలుచుకున్నారు. వెళ్లే ముందు వాళ్ళు చక్కగా ఇక్కడ పెళ్లి విడిది అది తీసుకుని మరీ వెళ్తారు. నేను క్వశ్చన్స్ చెప్తాను, అందులోంచి ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేయండి. ఓకే. దీని ఆన్సర్ స్టూడెంట్స్ చెప్పేశారు, మేము లాక్ చేశాం. ఓకే. ఎటువంటి సందర్భాల్లో మనం పక్క వాళ్ళని తిడుతూ ఉంటాము? ఎటువంటి సందర్భాల్లో మనము చెక్కింగ్ చేస్తూ ఉంటాము? మొత్తం ఎంతమంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఇక్కడున్నారేంటి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఈ ఫోర్ క్వశ్చన్స్ లోంచి ఒక క్వశ్చన్ అండ్ ఒక పర్సన్. మీరు బోడెం వారిని సెలెక్ట్ చేస్తారా లేకపోతే పాలంకి వారిని సెలెక్ట్ చేస్తారా, మీ ఇష్టం అండి. ఫోర్త్ క్వశ్చన్ అండి. ఎవరికి ఇస్తారు? మధు అంటే బోడెం వారికి. బోడెం వారికి. రండి రండి. అన్నాయి మోగింది పెళ్లి పందిట్లు, అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. సారీ అండి, మా సంప్రదాయం ప్రకారం ఏంటి అంటే మగపెళ్లి వారికి వంటలు అవి కాయగూరలు కొయ్యడం వచ్చా లేదా అని మేము చూడాలి ముందు. మగపెళ్లి వారిని మీరు చూస్తారు? అవును. మరి మేము చూడాలి? మీరు ఆడపెళ్లి వారిని చూస్తూ ఉండండి. సరేనండి, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతానే క్వశ్చన్స్. మీకు ఒకవేళ తెలిసినట్టయితే చెప్పొచ్చు, మీకు ఐదు అవకాశాలు ఉన్నాయి, వాటిలో మూడు చెప్పేస్తే చాలు. ఓకేనా? ఓకే. ఒరే సుబ్బిగా రారా, త్వరగా రా, త్వరగా రా. ఏం లేదు వెళ్ళిపో, ఏం లేదు వెళ్ళిపో. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్నారేంటి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మీకు ఐదు అవకాశాలు ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అడుగుతారా? ఓకేనండి, అయితే నేను చూస్తాను ముందు. ఏంటండి మీ ఆన్సర్ రాంగ్ అయిపోయింది. బిల్డప్ అంతా బాగా ఇచ్చారు కానీ ఆన్సర్ మాత్రం ఫసక్ అయింది. ఇంతకీ మీకు పెళ్ళయిందా? అయ్యిందండి, దేవుడు దేవుడు ఒకసారి. అవునా? పోనీ దయ్యం దయ్యవల్ల రెండోసారి చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి మీరు? అదే దయ్యం దయ్యనే వద్దనుకుంటున్నాను. నా వైపు చూపించారండి మీరు? వెనకాల నించున్నారు. ఆయన పెళ్ళయిందండి? దేవుడు దయ్యవల్ల ఒకసారి అయ్యింది. చాలా సిగ్గుపడుతున్నాడు అండి ఆయన. ఇంకా ఎలాంటి సందర్భాల్లో అంటారు ఇక్కడ ఉన్నారేంటి అలా? ఫంక్షన్స్ లో, పెళ్లిలో కలిసినప్పుడు. సరే చూద్దాం మీ ఆన్సర్ ఉందా లేదా అని. చెప్పాలా? ఒకటి చెప్తే చాలా? మూడు మూడు మూడు. ఒకవేళ చెప్తే ఆవిడ ఎలిమినేట్ అయిపోతుంది, చెప్పకపోతే దొండకాయలు ఎవడరా పట్టుకొచ్చింది, లేతో తీసుకురమ్మన్నాను నేను. ములక్కాడలండి అవి, దొండకాయలు కాదు.
పాలెం వాళ్ళు ఇలాంటి దొండకాయలు పండిస్తున్నారా? ఏం చెప్పంటావు బాబు, మొత్తం అన్ని నా నెత్తి మీదే. అసలు ఏమున్నాయి మీ నెత్తి మీద? చాలా చాలా కోసం, దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నట్టుంది. నాకు అర్థం అవ్వట్లేదు ఏం చెప్పాలో, అందుకే కోసుకుంటూ కూర్చున్నాను. ఇక్కడ ఉన్నారేంటి అని అలాంటప్పుడు అంటారు. షాపింగ్ మాల్ లో, షాపింగ్ కి వెళ్ళినప్పుడు, లేదా సినిమా థియేటర్ లో. షాపింగ్ మాల్ లో చూద్దాం. మెనూలోకి ఏమో మేము పీతలు ఎగురు, ఆహా రొయ్యల వేపుడు, ఆహా చేపల పులుసు, ఆహా ఏవి చేయట్లేదు. వీటిలో 10 రకాలు చేస్తున్నాం. ఏంటేంటో? అంటే 10 రకాల పంచదారలు పెడతాం అక్కడ. ఇది పంచదార పంచు. సరే మీరు కొయ్యండి. కోస్తున్నాను. మీరు ఇవి అడిగారు కదా. నేను ఇందాక నుంచి కోస్తున్నాను. అవును బాబు, ఆ అబ్బాయికి పెళ్ళయిందా? మా దగ్గర మంచి సంబంధాలు. అబ్బాయికి అవ్వలేదు. అవ్వలేదా? అవ్వలేదు, అవ్వలేదు. చేసుకుంటాడా? ఇప్పుడు మీరు పెట్టే ఫుడ్ ని బట్టి ఉంటుంది. ఎందుకంటే అబ్బాయికి ఆలు ఫ్రై అన్న, మామిడికాయ పచ్చడి అన్న. అవునా? మామిడికాయ పచ్చడి అదిగో అది బాగా పెడతది. ఎవరు? ఈ అమ్మాయా? లేదు, ఆ వెనకాల అమ్మాయి. చేసేయండి, చేసేయండి, సెట్ చేసేయండి. అబ్బాయికి ఫుడ్ అంటే బాగా ఇష్టం. అబ్బాయి ఎవరు? కృష్ణవేణి అనే అమ్మాయితో ఏదో అంట. ఆ అమ్మాయిని ప్రస్తుతానికి చూస్తున్నాడు. మరి అన్ని జరిగితే, మరి కాలం అన్ని కలిసి వస్తే చేద్దాం అనుకుంటున్నాం. మరి ఇక్కడ ఉన్నారేంటి అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. ఇక్కడ ఉన్నారేంటి? నువ్వే ఇటారా? అది రావులపాలెం నుంచి వచ్చే వాళ్ళందరూ వచ్చేసే టైం అయింది. బస్సు వచ్చిందా లేదా ఒకసారి వెళ్ళి చూసేసరా. బస్ అన్నారు కాబట్టి నాకు గుర్తొచ్చింది. కిందకెళ్ళు, అన్ని బస్సులు చూడరా. రైల్వే స్టేషన్ లో, బస్ స్టాపుల్లో, లేదా ఎయిర్పోర్ట్ లో ఇక్కడ ఉన్నారేంటి అన్న కలిసినప్పుడు. సరే సరే, అయితే చూద్దాం. నేనే అనవసరంగా వాడిని రావులపాలెం బస్సు గురించి చెప్పడంతో గుర్తొచ్చింది. గుర్తొచ్చింది కరెక్ట్ గా, అదే టైంకి మీరు అందించారు. ఇంకొక ఆన్సర్ చెప్తే పాపం మాలిపికి వెళ్ళిపోతుంది. మీరు నన్ను కూరగాయల్లో పెట్టేసి అసలు నన్ను ఆలోచించకుండా చేస్తాను. నేను ఎక్కడ కూరగాయల్లో పెట్టాను? 2 నిమిషాలు టైం ఇవ్వండి. సరే సరే, చెప్పండి చెప్పండి. ఏ ఇట్రా ఇవ్వనే సుజాత, ఆ డెకరేషన్ వాళ్ళంతా వచ్చేసారా? మొత్తం మండపం అంతా సెట్ అయిపోయిందా? రాత్రికి ఫస్ట్ నైట్ గది అంతా రెడీ చేశారా? సరే వెళ్ళిపో. పోలీస్ స్టేషన్ లో అడుగు. పోలీస్ స్టేషన్ లో అంటే ఏంటి? ఇక్కడ ఉన్నారు ఏంటి అని చూద్దాం. ఛాన్సల్లో 3 ఇంటూలు పడిపోయాయి. మరి చెప్పన ఆన్సర్లు ఏంటో ఒకసారి చూద్దామా? స్టూడెంట్స్ కాలేజ్ మానేసి బయట కనిపించినప్పుడు ఏంట్రా ఇక్కడ ఉన్నావు అంటే, మీరు ఆ వయసు దాటి చాలా ఏళ్ళైపోయింది కాబట్టి మీకు గుర్తు రాలేదు. అది అసలు సమస్య లేదు. కానీ మా మర్యాదల్లో ఏమైనా? ఏమి లేదండి, బాగా చేశారు. మర్యాదలు బాగా చూసుకున్నారు. మా మాళవిక ఒకళ్ళు ఎలిమినేట్ చేసేసావు, నెక్స్ట్ ఎవరు? విజయ్ గారు. అంతేలే, హీరోని ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? విజయ్ గారు రండి రండి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పల్లి. మీకు ప్రశ్న ఏమిస్తున్నారు అంటే, ప్రశ్న ఏంటి? ఎటువంటి సందర్భాల్లో మనం పక్క వాళ్ళని తిడుతూ ఉంటాము, ఎటువంటి సందర్భాల్లో మనం చెక్కింగ్ చేస్తూ ఉంటాము, మొత్తం ఎంత మంది అని ఎలాంటి సందర్భాల్లో అడుగుతాము? థర్డ్ క్వశ్చన్. మొత్తం ఎంత మంది అని ఎలాంటి సందర్భాల్లో అడుగుతామండి? ఏమండి అడుగు అంటుంది ఒక్కసారి కలపరా? అద్భుతమైన ప్రశ్న. మీకు మీరు చేస్తున్నదే మీ ప్రశ్నలో ఉంది. మొత్తం ఎంత మంది వంట, ఎంత మందికి వండాలి? మొత్తం ఎంత మంది అంటే వంటలు అప్పుడు అడుగుతారు. అవును. సరేనండి, మీరు కలుపుతూ ఉండండి, నేను ఒకసారి ఆన్సర్ ఉందా లేదా చూస్తాను. మొత్తం
మొత్తం ఎంత మంది అని ఎన్ని సార్లు అంటే ఇప్పుడు అంటారు వాటర్ వేస్తాను ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరని కొంచెం మంట తగ్గిద్దాం కడుపు మంట కొంచెం టేస్ట్ చూడండి ఎలా ఉందో మీరు చూస్తారా టేస్ట్ నేను అస్సలు తినను ఎలా ఉడికిందో చూడండి ఈ పీస్ తిని చూడండి అది వంట పెంట ఏంటది బా ఎంత బాగా చేశారు అసలు చాలా బాగుంది ఏంటది కాలీఫ్లవర్ లంబా లంబా ఒకసారి చేయి పెట్టి కలిపేయండి సాల్ట్ సరిపోలేదు కొంచెం కొంచెం వేయండి ఇలా వండుతారా పాలెం వారు చెమటోడ్చి చేస్తామండి చెమటోడ్చి చేస్తున్నారు చెయ్యండి మా ప్రేమ మా ప్రేమ చెప్పండి మీరు చెప్పండి ఎగ్జామ్ కి వచ్చిన స్టూడెంట్ ఎగ్జామ్ కి వచ్చినటువంటి స్టూడెంట్స్ ని మొత్తం ఎంత మంది అని అడుగుతారు ఎవరు అడుగుతున్నారండి లెక్చరర్ లెక్చరర్ అడుగుతున్నారు సరే చూద్దాం పుల పొంగిన పొగరు మా ఊపిరి దీపపు చమురు ఇకపై మారే పటి వెలుగెవరు ముందడుగై నడిపేదెవరు ముప్పును తెగ నరికేదెవరు నువ్వు లేనిదే కన్నీరేవు ఏంటండి ఇది కూర ఉడక్క ముందే మీరు ఎలిమినేట్ అయిపోయారు అయ్యో ఒక్క నిమిషం చూద్దాము జర్నీలో టికెట్ కలెక్టర్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు ఎంత మంది ఉన్నారు అని అడుగుతారు పిల్లల గురించి అడిగినప్పుడు ఎంత మంది ఉన్నారు మీకు పిల్లలు అని జనాభా లెక్కలు రాయిస్తున్నప్పుడు సరే మీరు వండింది మీరైనా ఒకసారి టేస్ట్ చేసి చూసేసి వెళ్ళిపోండి చూసారండి బాగుంది బాగుందా చీచి మీ చెమట మీరే తింటారా సరేనండి అతనికి పెట్టండి నీకు పెడతాను అది కరోనా కంటే డేంజర్ వైరస్ అది అమ్మా వాళ్ళే మిగిలారు కొంచెం జాగ్రత్తగా చూసుకో బాబు భోజనాల టైం అయింది వచ్చి కూర్చోండి వడ్డించేస్తాం ఇక్కడనే ఆ అక్కడే అక్కడే వడ్డించేయమంటారా తప్పకుండా మగ పెళ్లి వాళ్ళకి ఎలాంటి మర్యాదల్లోనూ ఇబ్బందులు లేకుండా బానే చూసుకుంటున్నావు కదా ఏమైనా ఉంటే చెప్పండి నా గురించి చూస్తున్నారు అంతే ఇంకేం చేయట్లేదు భలే వాళ్లే ఒక్క నిమిషం ఏమ్మా ఏం క్వశ్చన్ ఇచ్చావు ఎటువంటి సందర్భాల్లో మనం పక్క వాళ్ళని తిడుతూ ఉంటాము ఎటువంటి సందర్భాల్లో మనం చెక్కింగ్ చేస్తూ ఉంటాం ఏది ఇస్తారు ఫస్ట్ క్వశ్చన్ ఎటువంటి సందర్భాల్లో మనం పక్క వాళ్ళని తిడుతూ ఉంటాము సరే అయితే మరి ముందుగా మీకు మాది చాలా ఆర్గానిక్ హౌస్ అండి మేము అన్ని మంచివి మాత్రమే తింటాం పచ్చికాయ కూర డ్రమ్ స్టిక్స్ డ్రమ్ స్టిక్స్ అబ్బా ఇంతకీ మీ ఆన్సర్ ఏంటండి సతాయిస్తున్నప్పుడు ఏమే డ్రింక్ పెట్టవే వాళ్ళకి కోపం చెప్పించినప్పుడు కోపం తెప్పించినప్పుడు ఓకే చూద్దాం టమాటోలు వేయడం మర్చిపోయాను కొంచెం ఏమైనా ఇంకొంచెం వేసుకుంటారా కొద్దిగా వడ్డించి మొహమాట పడకండి కొంచెం హలో ఏంటంటే బోడెం వారు అసలు ఇక్కడ కూడా ఆడేసుకుంటున్నారు మీరు ఏమైనా డ్రింక్ తీసుకొచ్చి పెట్టమంటే వాళ్ళ మొహం మీద పెట్టేస్తావా అక్కడ మర్యాదలు లేవు ఇట్రా సేయ్ ఒక్కొక్కళ్ళ దగ్గర పెట్టవే ఇక్కడ దొరికేవే నాకు అసలు ఏ మర్యాదలు నేర్పించలేదు మీరు చాలానే నేర్పించాం కానీ ఇలా తగలడింది అంతే మీరు తింటూ ఉండండి మీరు కూడా అదిగో అందులో వేసాం మీకు చెప్పండి ఎవరో నేను తప్పు చేసినప్పుడు సరే అయితే చూద్దాము తప్పు చేసినప్పుడు అంట తప్పు చేస్తే తిట్టండి ఎవరు వాళ్ళు చెప్పలేదు ఆన్సర్ కొద్దిగా రెస్పాన్సిబిలిటీ లేదు ఏమంటే ఇందాకటి నుంచి మర్యాదలు చేస్తున్నాం గానీ చాలా ఎక్స్ట్రా చేసేస్తున్నారండి ఏదని చెప్పండి ఇందులో పాయిజన్ కలిపారు కదా ఏంటండి అలా మాట్లాడతారు మీరు అసలు ఎంత మర్యాదగా చూసుకుంటున్నాం మేము ఇది మర్యాదలే లేదండి మరి ఎలా ఉందండి వ్యవసాయ కొడేహేలా ఉన్నారు ఏం కొడేహేలా ఉన్నాం మేము మీకు రాలేదు మళ్ళీ ట్రై చేయండి కొడేహేలా ఉన్నాం సరే ఆన్సర్ చెప్పండి కూలి కానీ క్లాసిక్ కానీ లేట్గా వచ్చినప్పుడు సరే చూద్దాం
వరదల్లా? ఏ అడుగుతున్నాను. అవును, లేకపోతే పెళ్లి సంబంధాలు చూద్దామని మీకు ఇక్కడ. ఎవరైనా పెళ్లి చేసుకోమన్నప్పుడు తిడతా ఉంటారు. ఓహో, అవునా? సరే చూద్దాం. ఏ ఆన్సర్ కాదు అది, ఊరికే అన్న. అవునా? లోలో పంచ బాగుంటుందని. ఓకే బాబు. ఏమైందండి? కలుపుతున్నా. పులిహోర కలుపుతున్నారా? ఏం చేశారు మీరు? కుదిపా. బేసిక్గా ట్రాఫిక్ లో ఎవరైనా చిరాకు తెప్పించినా, సరిగ్గా డ్రైవ్ చేయకపోయినా, హార్న్ ఎక్కువ కొట్టినా ట్రాఫిక్ లో చూద్దాం. మగ పెళ్లి వారు బోడెం వారు ఓడిపోయారు. ఇవాళ ఇవాళ పాలంకి వారే గెలిచారు. మాళవిక చూద్దామా ఆన్సర్లు ఏంటో. మరి చెప్పిన పని సరిగ్గా చెయ్యనప్పుడు, సరిగ్గా చదవనప్పుడు తిడుతూ ఉంటారన్నమాట. పకడో పకడో ఆడుతున్నారు మా ఆడపెళ్లి వారు. మాళవిక మీరు ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ 5,50,000. ఒకవేళ విన్ అయినట్టయితే మీరు 27,50,000 గెలుచుకుంటారు. మిస్ అయితే మాత్రం మీరు 2,75,000 తో ఇంటికి వెళ్తారు. సో 10 క్వశ్చన్స్ అడుగుతాం, 7 కరెక్ట్ గా చెప్పాలి, లేదంటే సామాన్లన్నీ కింద పడి పగిలిపోతాయి. అండ్ ఈచ్ టైం మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు 5 సెకండ్లు ఆగుతుంది. ఓకే, ఓకేనా? ఇప్పుడు టాపిక్స్ చెప్తాం, ఇందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. దేశం రాజధాని, హీరోయిన్ మొదటి తెలుగు సినిమా, ఎడారి దేశం పేరు, పొలిటీషియన్ పుట్టిన స్థలము, దేవుళ్ళ పిల్లలు, రాజులు పరిపాలించిన ప్రాంతము, కమెడియన్ యాజ్ హీరో ఫస్ట్ మూవీ, హీరోయిన్ డెబ్యూ, హీరోయిన్ మొదటి తెలుగు సినిమా. ఓకే, సో టాపిక్ సెలెక్టెడ్. మరి మీకేమో 4 బర్నర్ సూట్కేసు, వాషింగ్ మెషిన్, వార్డ్రోబ్, డబ్బులు. హ్యాపీయా? హ్యాపీ, హ్యాపీ, చాలా హ్యాపీ. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కాజల్, లెక్సికల్ యారం, రైట్ ఆన్సర్. ఇలియానా, దేవదాస్, రైట్ ఆన్సర్. తమన్నా, శ్రీ శ్రీ శ్రీ, రైట్ ఆన్సర్. పూజా హెగ్డే, ఇలాంటి షోస్ అన్ని చేసే చేసే నాకు జీవితంలో పెద్ద టెన్షన్ లే ఉండట్లేదు. ఎక్కడైనా ఏదైనా పగిలిపోతుంటే ఆ పగలని అయితే ఏంటి? నేను ఇలాంటి ఇన్ని చూశానయ్యా, ఇన్ని చూశాను, వారానికి 4 చూస్తా. సో ఇప్పుడు మీరు చెప్పనివి ఏంటి అంటే, అనుష్క, మీరు అడగలేదు అనుష్క, మాకు టైం ఇవ్వలే మీరు. ఓకే, సో మీరు గెలుచుకుంటున్నారు 27,50,000. అండ్ ఈ బీరువా,
థ్యాంక్ యూ రాజ్ అండ్ థ్యాంక్ యూ మాళవిక. మీరు ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా సినిమా హ్యాపీగా 2.5 అవర్స్ కింద పడి నవ్వుకునే సినిమా. సో హ్యాపీగా మా సినిమా థియేటర్ కు చూడండి. పైరసి మాత్రం ఎంకరేజ్. కింద పడి అంటున్నారు, మరి కింద ఏమైనా దిండ్లవి వేస్తారా? సరేనండి, అయిపోయింది అయిపోయింది. ఓకే సో అదండి ఇవాళ మన క్యాష్. మళ్ళీ కలుద్దాం. అంటల్ దెన్ టారా, బై బై.